So hi everyone, I am Dr. Giridhar, Consultant Endocrinologist, Manipal. Manaku November 14th World Diabetes Day undi. So dani sandarbhanga so konni diabetes awareness konni ముఖ్య విషయాలు చెప్తాను. సో ఈరోజు షుగర్ అనేది కామన్ అయిపోయింది, ప్రతి 10 మందిలో ఒకళ్ళకి షుగర్ వస్తుంది. సో మనకి షుగర్ రావచ్చా వస్తుందా ఎప్పుడెప్పుడు మనం పరీక్ష చేయించుకోవాలని స్క్రీనింగ్ అంటారు. సో డయాబెటీస్ స్క్రీనింగ్ సో ఎవరెవరు చేయించుకోవాలి. ఒకప్పుడు ఏంటంటే 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ షుగర్ పరీక్ష చేయించుకోవాలని ఉండేది, కానీ ఇప్పుడు షుగర్ ఇలా ఎపిడమిక్గా మారిన తర్వాత సో షుగర్కి ఏజ్కి సంబంధం లేదు, మీకు సింప్టమ్స్ ఉంటాయి. సో సింప్టమ్స్ అంటే షుగర్కి మీ యూరిన్ బాగా ఎక్కువ వెళ్ళడం, దాహం ఎక్కువ వేయడం, మీరు బరువు తగ్గిపోవడం, బాగా ఎక్కువ ఆకలేయడం. సో మీకు ఇట్లా అనిపిస్తే సో మీరు ఎనీ టైం షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. సో అట్లా సింప్టమ్స్ ఏమీ లేకుండా మీరు బాగా లావు ఉన్నారు. సో లావు అని ఎట్లా చెప్తారంటే మీ బిఎంఐ అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ బిఎంఐ అబౌవ్ 25 ఉంది. సో అబౌవ్ 25 ఉంటే మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది. సో మీ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఎవరికైనా షుగర్ ఉంది. సో అట్లా ఉన్నప్పుడు మీరు ఎనీ టైం షుగర్ చెక్ చేసి చూసుకోవాలి. అట్లా కాకుండా లేడీస్కి అయితే కొంతమంది ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుంది, దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ అంటాం. సో ఆ జీడిఎం వచ్చిన తర్వాత డెలివరీ తర్వాత నార్మల్ అయిపోద్ది. సో నార్మల్ అయిపోయినా కూడా వాళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి షుగర్ చెక్ చేసి చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి ఫ్యూచర్లో షుగర్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని స్పెషల్ కండిషన్లు ఉంటాయి. కొంతమంది కోవిడ్ తర్వాత షుగర్ ఎఫెక్ట్ అవుతుంది. సో కోవిడ్ తర్వాత వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉండి ఇలా నీరసము, యూరిన్ ఎక్కువ అవడం ఇట్లా ఏమైనా అనిపిస్తే వాళ్ళు ఎనీ టైం షుగర్ చెక్ చేయించుకోవాలి. కొంతమంది స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు వాడతారు లాంగ్ టర్మ్గా. సో ఆ స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు వాడిన తర్వాత కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు కూడా షుగర్ చెక్ చేయించుకోవాలి. సో ఒకసారి షుగర్ చెక్ చేయించుకున్న తర్వాత నెగిటివ్ వచ్చింది, మళ్ళీ ఎన్నాళ్ళకి చెక్ చేయించుకోవాలి అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి. ఒకప్పుడు అబౌవ్ 45 ఇయర్స్ ఎవ్రీ 3 ఇయర్స్ డయాబెటీస్ స్క్రీనింగ్ అడ్వైజ్ చేశారు. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మీరు ఎక్కువ కూర్చొనే ఉంటున్నారు, మీరు ఒబేసిటీ ఎక్కువ లావు ఉన్నారు, మీకు అదర డిసీజెస్ ఉన్నాయి, వేరే ట్యాబ్లెట్స్ అన్ని వాడుతున్నారు ఇలా స్టెరాయిడ్ ఇట్లాంటివి, లేడీస్ అయితే ప్రెగ్నెన్సీ షుగర్ వచ్చింది. సో ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కనీసం 3 ఏళ్ళకు ఒకసారి షుగర్ పరీక్ష చేసి షుగర్ వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఇది ప్రిలిమినరీ షుగర్ డయాబెటీస్ స్క్రీనింగ్. షుగర్ వచ్చిందని మనం ఎట్లా చెప్తాము? సో చాలామంది బయట ల్యాబుల్లో టెస్ట్ చేయించుకుంటారు. సో దాని ప్రకారం మాకు షుగర్ వచ్చిందా రాలేదా రాబోతుందా అని చెప్పి అడుగుతారు. సో ఎంత ఉంటే షుగర్ ఉన్నట్టు, ఎంత ఉంటే లేనట్టు చెప్తాను నేను ఇప్పుడు. సో మెయిన్గా 3 రకాలు ఉంటాయి. సో నార్మల్, ప్రీ డయాబెటీస్, డయాబెటీస్. నార్మల్, సో ఒకరు టెస్ట్ చేశారు నార్మల్ని ఎట్లా చెప్తారు? సో షుగర్ పరీక్ష నిర్ధారణ చేయడానికి మెయిన్గా మేము 3 పరీక్షలు చేస్తాం. ఒకటి పరగడుపున షుగర్ టెస్ట్, దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాం. ఇంకోటి తిన్నాక షుగర్ పరీక్ష, పోస్ట్ ప్రాండ్ బ్లడ్ షుగర్ అంటారు. ఆరు కొంతమంది గ్లూకోజ్ తాగించి 2 అవర్స్ జీటీటీ అంటాం. అట్లాగే 3 మంత్స్ యావరేజ్ హెచ్బీఎవన్సీ అంటాం. సో ఈ 3 ప్రకారం మేము షుగర్ వచ్చిందా లేదా నిర్ధారిస్తాం. సపోజ్ పరగడుపున మీ బ్లడ్ టెస్ట్లో సో షుగర్ లెవెల్ 100 లోపు ఉంటే మీకు నార్మల్, అట్లాగే తిన్న 2 గంటల తర్వాత మీకు 140 లోపు ఉంటే షుగర్ నార్మల్, హెచ్బీఎవన్సీ అనేది 5.6% కంటే లోపల ఉంటే నార్మల్. సో ప్రీ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ అంటే మీకు షుగర్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి, మీరు బోర్డర్లో ఉన్నారు. సో ప్రీ డయాబెటీస్ అని ఎప్పుడు అంటారంటే పరగడు బ్లడ్ టెస్ట్ షుగరు 100 నుంచి 126 మధ్యలో ఉంటుంది. సో తిన్నాక బ్లడ్ షుగరు 140 నుంచి 199 200 లోపు ఉంటుంది. అట్లాగే 3 మంత్స్ యావరేజ్ హెచ్బీఎవన్సీ అంటాం. సో అది 5.7 నుంచి 6.4% ఉంటుంది. సో ఇలా ఉంటే వాళ్ళని ప్రీ డయాబెటీస్ అంటాం. సో ప్రీ డయాబెటీస్ ఎందుకు గుర్తించాలంటే వాళ్ళని ముందుగానే గుర్తించి వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చెప్తే వాళ్ళకి డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. షుగర్ వచ్చిందని ఎప్పుడు చెప్తారు? సో మీ పరగడుపు బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మోర్ దెన్ 126, 126 కంటే ఎక్కువ ఉంటే, అట్లాగే తిన్నాక 2 గంటల తర్వాత 200 mg/dL కంటే ఎక్కువ ఉంటే, అట్లాగే 3 మంత్స్ యావరేజ్ 6.5% కంటే ఎక్కువ ఉంటే మీకు షుగర్ వచ్చినట్టు. సో దీని ప్రకారం మేము నార్మల్గా ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ అని లేబుల్ చేసి పేషెంట్ని దాని ప్రకారం పేషెంట్కి అడ్వైజ్ చేస్తాం. సో ఇలా నార్మల్, ప్రీ డయాబెటీస్, డయాబెటీస్ అని మేము డివైడ్ చేసినాక ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెస్తో వాళ్ళకి షుగర్ రాకుండా ప్రివెన్షన్ కంట్రోల్ చేస్తాం. ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకు కూడా డైట్, ఎక్సర్సైజ్ ముందు ట్రై చేసి కొన్ని వారాలు కొన్ని నెలలు అప్పటికి కంట్రోల్ లేకపోతే ట్యాబ్లెట్లు స్టార్ట్ చేస్తాం. సో కొంతమందికి ఏంటంటే ఇమీడియట్గా షుగర్ కంట్రోల్ కావాల్సిన పరిస్థితులు ఉంటాయి, ఇన్ఫెక్షన్లు కావచ్చు, వాళ్ళు సర్జరీలు ఉంటాయి, వాళ్ళకి ఇమీడియట్గా ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.